పూజా టీవీ ప్రేక్షకులకు నమస్కారం. పురాణ రహస్య కార్యక్రమానికి స్వాగతం. నిన్నటి రోజు మనం చూస్తూ ఆ యొక్క పాపి మూర్ఖుడుగా మారి వింధ్య పర్వతమునకు ఒక భయంకర పిశాచి అయి ఉన్నాడు. దైవయోగం ఒకనాడు పూర్వ పుణ్యదినమును తన సోదరులతో బంధువులతో కూడా గోకర్ణ క్షేత్రానికి వెళ్ళాను. ఆమె కూడా ఒకనాడు యాత్రికులతో కూడా ఒకనొక తీర్థమందు కూడా జలములో స్నానమాచరించాను. తర్వాత బంధువులతో కూడి తిరునాలను చూచుటానట తిరుగుచుండెను. తిరుగుతూ తిరుగుతూ ఒక దేవాలయము కూడా చేరాడు. అతడు దైవజ్ఞైన బ్రాహ్మణోత్తముడు శివకథా ప్రవచనము చేయుచున్నాడు. ఎక్కడ శివనామస్మరణ జరుగుతుందో, ఎక్కడ శివపురాణ స్తుతి జరుగుతుందో, ఎక్కడ శివశివ అంటారో అక్కడ పవిత్రమైన మంగళకరమైనటువంటి యొక్క గాథను ఆమె వింటున్నారు. పరపురుషులతో వ్యభిచారం చేయి స్త్రీలు మరణించిన తర్వాత యమసదనమునకు అరుగుదురు. యమదూతలు బాగుగా అగ్నిలో మజలుచున్నటువంటి ఇనుప గుదెను తీసుకొని వచ్చి అక్కడ ఆమె యొక్క మర్మాంగ స్థానంలో కూడా ఉంచెదరు. ఆ బ్రాహ్మడు అలా చెబుతున్నాడు అక్కడ జరుగుతున్నటువంటి వృత్తాంతాన్ని. పౌరాణికుడు ఆ బ్రాహ్మడు చెప్పిన కథ విని ఆమె మిగుల వ్యాకులతకు లోనయ్యను. కథలు మనని ఉద్ధరించడానికి పనికొస్తాయే తప్ప ఒక్కనాటికి కూడా పురాణాలు పుక్కిడిగా మారవు. భయము చేత కంపింపసాగాను. కథ సమాప్తమయ్యాను. శ్రోతలందరూ కూడా అక్కడి నుంచి వెళ్ళిపోయారు. భయప్రీతులైన ఆ స్త్రీ ఏకాంతం శివపురాణము ప్రవచనము చేసేది ఆ బ్రాహ్మణులతో ఇలా అంటుంది. చెంచుల ఇలా పలుకుతుంది. ఓ బ్రాహ్మణదేవ, నేను నా ధర్మము తెలియకుంటిని. దీనివలన దుష్టముగా ప్రవర్తించింది స్వామి. నాకు ఏం తెలియదు, తెలియనన్ని రోజులు తప్పు చేశాను స్వామి. కరుణించి నన్ను ఉద్ధరింపు. వైరాగ్య భావము చే నిండి ఉన్న మీ ప్రవచనము విని నాకు మిక్కిలి భయము కలుగుచున్నది. నేను వణికిపోచున్నాను. పురాణము కఠినంగా మాట్లాడుతుంది. పురాణం వినటమే మన దృష్టంగా భావించాలి. పురాణ శ్రవణమే. పురాణం శ్రవణం ఎందుకు చేస్తామండి? మన పాపాలు పోవాలనే కదూ. పాపాలు పోవడానికి శ్రవణం జరుగుతుంది. కాబట్టి వణికిపోచున్నాను. నాకు ఈ ప్రపంచమునందు వైరాగ్యము కూడా కలిగినది. మూర్ఖ మనస్కురాలైన నేను పాపిని, ధిక్కారముకు తగిన దానిని. నేను అన్ని విధాల నిందనీయురాలను అసహ్యకరమైన విషయములలో చిక్కుకొని పోయిదిని. నేను నా ధర్మము నుండి భ్రష్టురాలునైతిని. భయంకరమైన ఎట్టి కష్టములు పాలగవ్వాలో హట్టి దుర్గతిని నాకు పట్టిని ఎరుగుతును. చెడు మార్గమునందు మనస్సు లగ్నమై పాప ప్రవృత్తి గల నా వంటి పాపికి విజ్ఞానులైన మహానుభావులైన మీరు సహాయం చేయమని మీ పాదాలకు నమస్కరిస్తున్నాను. మరణించున్నప్పుడు భయంకరమైన యమదూతలు నేను ఎట్లు చూడాలి? మనం ఏం కోరుకోవాలి తెలుసా? అనాయాసైన మరణం, వినాశాగైన జీవనం. మరణం పొందుతున్నప్పుడు అందుకే ఎప్పుడైతే భగవద్నామ స్మరణ చేస్తామో ప్రాణాన్ని భగవంతుడు ప్రశాంతంగా తీసుకువెళతాడు. బలవంతంగా వారు నా మెడని పాశముతో బంధించాలి. అంటే తప్పు చేసిన వాడు పశ్చాత్తాప పడ్డనాడు ఆ పాప నివృత్తి అవుతుంది. భగవంతుడు ముందు భగవంతుడు వినయపూర్వకంగా చెప్పుకో, నేనెట్లు ధైర్యము వహించగలను? నరకమునందు నా శరీరమును ముక్కలు ముక్కలుగా చేయునప్పుడు నాకు అంతులేని దుఃఖము కలుగును. అట్టి దుఃఖకరమైన మహాయాతను నేనెట్లు సహించను దేవా? అయ్యో, నేను సర్వనాశనమైపోయాను కదా, దహించుకొని పోవుచున్నాను. నా హృదయము పగిలిపోవుచున్నది. అన్ని విధాలా నేను నష్టపోయాను కదా, పాపములో మునిగిపోయాను. ఒక్కనాడు కూడా భగవద్ ఆరాధన లేదు, ఒక్కనాడు పురాణ కథ శ్రవణ కాలక్షేపం కూడా లేదు, ఒక్కనాడు నేను మంచి పని చేసిన దాఖలాలు లేవు దేవా. ఎప్పుడు చూసినా పాపము పాపము పాపభీతితో ఉన్నాను. వాణిది కొడదామా, వీణి తిరుదామా, వాడి ఎందు చాడీలు చెప్దామా, ఇలాంటి పాపభీతితో ఉన్నాను బ్రాహ్మణోత్తమ. మీరే నాకు గురువులు, నా తల్లియు తండ్రియు మీరే. నేను మిమ్మల్ని శరణజొచ్చుతున్నాను. ఈ దీనరాలునని ఆబలను అబలను కూడా ఉద్ధరింప తరింప చేయమని చెప్పి ఆవిడ ప్రార్థన చేస్తుంది. సూతుడు ఇలా చెబుతున్నాడు, శౌనక, ఇట్టి దుఃఖము వైరాగ్యమునకు లోనైన చెంచుల బ్రాహ్మణోత్తమ చరణద్వయమునకు ప్రణమిల్లేను. ఎప్పుడైతే మన పాపాన్ని మనం తెలుసుకొని పరమాత్మ పాదాల మీద దుఃఖంగా పడతామో అప్పుడు ఆవిడ వైరాగ్యంతో ఉంటుంది శౌనక అని చెప్తున్నారు. బ్రాహ్మణుడు ఆమెను లేవనెత్తి ఓదార్చి కరుణతో ఇట్లా చెబుతున్నాడు, వనిత, పరమేశ్వరుడు పరమశివుని కృప వలన
వైరాగ్యముతో కూడిన ఈ శివపురాణ గాథ నేను చెప్తున్నా కదా, శివపురాణ గాథ ఎవరు వింటారో నీలో సమయానుకూలముగా చైతన్యము కలిగినది. బ్రాహ్మణ పత్తిని నీవు భయపడవలసిన పని లేదు. శంకరుని శరణు పొందుము. ఎవరైనా కూడా శంకరుడి యొక్క పాద పద్మాలు పట్టుకోవడం అలవాటవ్వాలి. ఖచ్చితంగా అందులో నిశ్చేష్టం లేదు. ఖచ్చితంగా ఎవడు శంకరుడు పార్వతీ పరమేశ్వరు యొక్క పాద పద్మాలు పట్టుకుంటారో, ఏ వర్ణం వారినైనా కూడా భగవంతుని అనుగ్రహిస్తే, నేను చెప్పాను ప్రాణం పోసేవాడు ఆయనే, ప్రాణం తీసేవాడు ఆయనే. ప్రాణం పోసినప్పుడు నీ కులమత గోత్రాలను భగవంతుడు చూడడు, ప్రాణం తీస్తున్నప్పుడు కూడా ఉండడు. నీవు చేసుకున్నటువంటి పాపపుణ్యాలను బట్టి నీ యొక్క ప్రాణ ఉత్క్రమణ ఉంటుందే తప్ప ఇది అది అనేది ఉండదు. నీవు భయపడవలసిన పని లేదు. శంకరును శరణు పొందుము. ఆ స్వామి కృపచేత సకల పాపములు అప్పటికప్పుడు కూడా నశిస్తాయి. శివుని కథ కీర్తితో కూడా కూడి ఉన్నది. ఆ పరమేశ్వర మహిమను వర్ణించదను. దానివలన నిరంతరము సుఖము నొసుకు ఉత్తమ గతి ప్రాప్తించును. శంకరునికి ఉత్తమమైన కథ వినుడ వలన నీకు పశ్చాత్తాపం కూడా కలిగినది. నీ బుద్ధి నిష్కలమైనది. దానితోపాటు నీ మనస్సులో విషయముల ఎడల వైరాగ్యము కూడా కలిగినది. పాపము చేయు పాపులకు అన్నిటికంటే గొప్ప ప్రాయశ్చిత్తమేమి? పశ్చాత్తాపమే. పాపం చేస్తున్నావా? తెలిసి కానీ తెలియక కానీ పాపం చేశావా? పరమాత్మ పాదాల మీద పడు, పశ్చాత్తాపంతో అడుగు. నువ్వు ఏమి అడగడానికి అంత ముఖమైనది? దేహో దేవాలయ ప్రోక్తో జీవో దేవస్థనాథనః త్యజేత్ జ్ఞానన్మాల్యం సోహం భావేన పూజయేదు. ఈ ఆత్మ ఎప్పటికైనా పరమాత్మతో కలిసిపోయేదే కదా. పరమాత్మ పాదాల మీద పడు, తన పాపములకు ప్రాయశ్చిత్తము ఉనర్చుకొనెను. సకల పాప కల్మష హరణముకు సత్పురుషుడు ప్రాయశ్చిత్తము ఉద్దేశించరు. అంతయ్యో ప్రాయశ్చిత్తంతో సంపన్నముగను. విధి విధానముగా ప్రాయశ్చిత్త మరణించిన పురుషుడు నిర్భయుడగను. తాను చేసిన చెడు పనులకు పశ్చాత్తాప పడకపోయినచో అట్టి వానికి ఉత్తమ గతులు ప్రాప్తించవు. అహంకారంతో ఉన్నాడా తన కర్మలకి? శ్లోకం కూడా అంటున్నారు ఇక్కడ స్వామివారు, పశ్చాత్తాప పాపకృతాం పాపానాం నిష్కృతిపరా సర్వేషాం వర్ణితం సద్భి సర్వ పాప విశోధనం పశ్చాత్తేప నైవ శుద్ధి ప్రాయశ్చిత్తం కరోతి సహ యథోపదిష్టం సద్బర్హిర్ సర్వపాప విశోధనం. తన కర్మలకి హృదయపూర్వకముగా పశ్చాత్తాపం పొందువాడు తప్పక ఉన్నత లోకములు పొందుటలో భాగస్వామి కాగలడు. ఇందులో సంశయము లేదు. శివపురాణ కథను వినినచో కలుగు చిత్తశుద్ధి ఇంకే ఉపాయము చేత కూడా లేదు. అద్దమును శుభ్రము చేయునట్టుగా నిర్మలమైన ఒక మంచి మనస్సుతో శివ మహాపురాణ కథ వినుడ వలన చిత్తము మిగుల కల్మష రహితముగును. దీనిలో సందేహం లేదు. మానవుల పవిత్ర హృదయములుండి జగన్మాత పార్వతమ్మ తల్లితో కూడి పరమశివుడు విరాజమై ఉన్నాడు. దీనివలన ఆ విశుద్ధ ఆత్మ శ్రీ సాంబ సదాశివుని స్థానము పొందును. ఉత్తమ కథాశ్రవణం సకల మానవులకి కళ్యాణ కారణమైన బీజము. అందువలన యథోచితంగా శాస్త్రముల్లో చెప్పినట్టు మనం ఎలా నడవాలో చేసా, శాస్త్రము మనకు ఎలా చెప్పిందో అలా నడిచే ప్రయత్నం చేయాలి. దీనిని ఆరాధించవలను, సేవించవలను. ఇది పుట్టుకయే అనేది బంధ రూపముగు రోగమును కూడా నశింపచేయును. పరమశివుని పవిత్ర గాథను విని హృదయమందు నిలుపుకొని దానిని మనము నిధిధ్యానము చేయవలెను. దీనివలన సంపూర్ణముగా సిద్ధశుద్ధి కాగలదు. మనస్సు పరిశుద్ధమగుట వలన ఆ స్వామి యొక్క ఇరువురి పుత్రుల జ్ఞాన వైరాగ్యములతో కూడా శివభక్తి నిశ్చితముగా ప్రకటితమగను. తదుపరి మహేశ్వరానుగ్రహము చేత దివ్యముక్తి ప్రాప్తించునల్లో సందేహము లేదు. ముక్తి చేత వంచితుడైన వాడు పశువని తలంచవలెను. వాని చిత్తము మాయాబంధమునందు ఆసక్తికరమై ఉండెను. అతడు నిశ్చితంగా సంసార బంధం నుండి ముక్తి కాజాలడు. అంటే మనకు పశుపతినాథుని ఉంటారు ముక్తినాథులు. అంటే ఇక్కడ ఒక వేదమంత్రం కూడా ఋషులు మనకు వేశారు, ఏషాం పురుషాణం ఏషాం పశూనాం. అంటే స్వామి నేను పశువునే, అంటే నా కోరికలనే రాట్రానికి నాకు కూడా ధర్మ అర్థ కామామోక్షాలలో కూడా కోరికలనే రాట్లాను కట్టిపడి ఉన్నాను. అందరికీ పశుపతినాథుడు పశువులందరికీ కూడా పతివినివైనప్పుడు మా నేను కూడా ఒక పశువునే కదా స్వామి, నాకు కూడా వెనుముక ఇలా ఆ పశువుకి ఇలా ఉంటుంది నాకు ఇలా ఉంటుంది కాబట్టి నేను ఒక పశువునే, నాకు నా తొడివి నీవే. ఎవడైతే ఆ ముక్తి పరమేశ్వరుడు యొక్క పాదాల మీద పడతాడో వాణ్ణి రక్షిస్తాడు పరమాత్మ.
వారిని ఖచ్చితంగా రక్షిస్తాడు. బిడ్డ తప్పు చేసి తన దగ్గరికి వచ్చి బిడ్డ కనుక కాలం మీద పడితే తండ్రి క్షమిస్తారు కదా, భగవంతుడా నేను తప్పు చేశాను, ఏదో అకార వికార మకార త్రయాలతో నేను చేసిన తప్పు నన్ను క్షమించు స్వామి అని పాదా మీద పడాలి. అట్లా పడ్డవాడిని సంసార బంధంలోంచి ఎలాంటి చిక్కుకోకుండా ఆయనే కాపాడుకుంటూ తీసుకొని వెళ్ళిపోతాడు. ఓ బ్రాహ్మణ పత్ని, నీవు మనస్సు నుండి విషయములు తొలగించుము, భక్తిభావంతో భగవంతుడు చంద్రశేఖరుని పావన గాథ వినము, పరమాత్మకు శంకరుని గాథ వినడం వలన నీ చిత్తము పరిశుద్ధమగును, దీని వలన మోక్షప్రాప్తియు కూడా కలుగును, పరమశివుని చరణారవిందమును భజించు వానికి ఒకే జన్మలో ముక్తి కలుగును, ఇది సత్యము, నేను సత్యము చెబుతున్నాను. చూద మహర్షి ఇలా అంటున్నాడు, శౌనక శివభక్తి శిరోమణి యొక్క బ్రాహ్మణుడు ఇట్లు చెప్పి మౌనమును వహించెను, ఆయన హృదయము కరుణార్థమయ్యను, నిష్కలంకమైన మనస్సు కలిగిన ఆ మహానుభావుడు శివధ్యాన నిరుతుడయ్యను. అప్పుడు బిందునకు పత్నియకు చెంచుల మనస్సులో ఆనంద డోలికలతో కూడా ఊగుజ్జునను. బ్రాహ్మణ ఉపదేశం వినిన ఆమె నేత్రములతో ఆనంద బాష్పాలు కూడా ఆనంద బాష్పాలు తోనికసలాడుచుండెను. ఆ బ్రాహ్మణ పత్నియకు ఆ యొక్క చెంచుల ఆనందాదిరేక హృదయంతో ఆ బ్రాహ్మణ శ్రేష్ఠ పాదములపై పడి వినయ భావంతో చేతులు జోడించి ఆ గొంతుతో కూడా శివభక్త బ్రాహ్మణ శ్రీ పలికెను, బ్రాహ్మణదేవా శివభక్త శిరోమణి స్వామి, మీరు ధన్యులు, నిరంతరము పరోపకారము నిందము పరోపకారమునందు నిరతులు, శ్రేష్ఠులైన సత్పురుషుల్లో ప్రశంసార్హులు. సాధు పుంగవా, నేను నరకమనే సముద్రములో మునిగిపోచున్నాను, దయ్యదో నన్ను ఉద్ధరింపుము, తరింపచేయుము. పౌరాణిక అర్థతత్వంతో నిండిన సర్వాంగ సుందరమైన శివ పురాణ గాథ వినన నా మనస్సు ఒక వైరాగ్యము వైపు వెలుచున్నది. ఈ శివపురాణము వినవలేను, ఉత్కంఠ శ్రద్ధ నా మనసులో అంతకంతకో పెరుగుతున్నది. సూతుడు ఇలా అంటున్నాడు, ఇట్లు పలికి చేతులు జోడించి ఆ బ్రాహ్మణుడికి ప్రణమిల్లి అతని అనుగ్రహం వలన ఆమె పాత్రురాలయ్యను, ఆ శివపురాణము వినవలేనని కోరిక ఆమెలో క్షణక్షణము వృద్ధి చెందుచుండెను. అందువలన ఆ బ్రాహ్మణోత్తముని సేవలో తత్పరురాలై అతడనే కూడా వసింపసాగెను. తదుపరి శివభక్తుల్లో శ్రేష్ఠుడో పరిశుద్ధ మనస్కుడైన బ్రాహ్మణదేవుడు అదే స్థలంలో శివపురాణము ఉత్తమ కథ వినిపించుచుండెను. ఈ విధముగా గోకర్ణము ఆ పుణ్యక్షేత్రమందు బ్రాహ్మణోత్తమ చేత పరమపద ప్రదాతయు శివపురాణ గాథను ఆమె వినెను. అది భక్తి జ్ఞాన వైరాగ్యములు పెంపొందించుటయే కాక ముక్తిదాయకము కూడా. అలాగే మహోన్నతముగా ఆ కథను విని ఆమె మిగుల కృతార్థురాలయ్యను, ఆమె చిత్తము శీఘ్రముగానే పరిశుద్ధమయ్యను. పరంధాముడకు శివుని సుగుణ రూపములు ఆమె మనసు దేవత ఆరాధింపబడుచుండెను. ఇట్లు భగవంతుడకు పరమశివుని ఎందు మనస్సు లగ్నము చేసెను. భగవంతుడు నేను మొదటి రోజు చెప్తున్నాను, భగవంతుడు ఏ అర్చన చేసినా కూడా ఎవరికి వాడేనండి గొప్ప, ఇంకోటితో గొప్పలేదు. ఎవరు శివ మహాపురాణం చేస్తున్నావా, శివ మహాపురాణము భగవంతుడి యొక్క అనుగ్రహం, ఆయన అనుగ్రహం ఉంటేనే మొదలు పెడతాం, ఆయన అనుగ్రహం లేదు ఒక్కనాటికి మరం. కానీ అది మొదలు పెట్టడానికి కూడా అది వినడానికి కూడా మనస్సు ఉవ్విల్లూరాలి. నేను శివ మహాపురాణం చెప్పాలి, నేను శివ మహాపురాణం చెప్పాలని నీ మనస్సు ఉర్విల్లు ఉన్నప్పుడే భగవంతుడు పరీక్ష పెట్టి ఆ పరమ పవిత్రులను కూడా చేస్తాడు. పరమశివుని సచ్చిదానందయ్యకు స్వరూపమున ధ్యానించుట ప్రారంభించను, భక్తి జ్ఞాన వైరాగ్యంతో కూడా నిండి వినడు. తర్వాత ఆయుస్సు ముగిసిపోగా ఏ విధము కష్టము లేకుండా సునాయాసంగాతము ఆమె తన శరీరాన్ని వదిలిపెట్టింది. చూశాం కదా, ఎవరైతే శివ మహాపురాణాన్ని వినాలని ప్రయత్నం చేస్తారో, చదవాలని ప్రయత్నం చేస్తారో, కనీసం గోకర్ణ క్షేత్ర దర్శనం చేసినప్పుడు ఆ క్షేత్ర మహిమ వచ్చినప్పుడు ఆ క్షేత్రం గురించి మాట్లాడుకుందాం. శివ మహాపురాణంలో గోకర్ణ క్షేత్రం కూడా వస్తుంది. ఆ క్షేత్రం ద్వాదశ జ్యోతిర్లింగాలు ఉండే క్షేత్రాలు వచ్చినప్పుడు ఆ క్షేత్రం యొక్క ప్రాధాన్యత సంతరించుకుని మాట్లాడుదాం. అలాంటి చోట శివ మహాపురాణం వినినా కూడా చూశారు కదా, ఎన్ని తప్పులు చేసినప్పటికీ కూడా ఒక్క శివ మహాపురాణం విడమల సునాయాసంగా తన శరీరం వదిలాడు. ఇంతలో త్రిపురారి భగవంతుడు శంకరుని చేత పంపబడిన దివ్య విమానం ఒకటి వేగముగా అతడికి వచ్చి చేరెను. అది దేవగణముతో కూడి ఉండెను, రకరకములైన సౌందర్య సాధనలతో శోభిల్లుచుండెను. శ్రేష్ఠులైన పరిషాదులు చెంచులను ఆ విమానం మీద ఆసీనులాలై చేసి శివపురాణముకు శివపురాణముకు తీసుకొని వెళ్ళారు. ఆమెలో మలిన మాలిన్యంని తొలగిపోయినవి. ఆమె దివ్య రూపము ధరించిన దివ్యాంగనగా రూపొందెను. దివ్యమైన ఆమె అవయములు ఆమె శోభను ఇనువడింపజేయుచుండెను. మస్తకమందు అర్ధచంద్ర ఆకారము గల కిరీటము ధరించుండెను. గౌరవర్ణము కల ఆ దేవి శోభలుడికి దివ్యాభరణము చేత విభూషితురాలై ఉండెను. కైలాసములు చేరి సనాతన దైవము త్రినేత్రధారియకు మహాదేవును దర్శించను. ముఖ్యమైన దేవతలందరూ ఆమె సేవయందు నిరతులయ్యుండెరు. కైలాసంలో ఎవరుంటారయ్యా అంటే
గణేశుడు, భృంగి, నందీశ్వర, వీరభద్ర వీళ్ళే కాకుండా శివగణాలలో ఇంకా అనేక మంది కూడా ఉంటారు. వాళ్ళ వాళ్ళ ప్రస్తావించి వాళ్ళ నుంచి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఆ తల్లి సేవలో అతడ భక్తిభావంతో ఉపవిష్టులై ఉండారు. వారి అవయవ కాంతులు కోట్ల కొలది సూర్యులతో సమానముగా ప్రకాశించడం. అసలు కైలాసం అనే ఒక పదం ఉంటుంది చూశారు, ఆ కైలాసమే ఒక గొప్ప ప్రాకారం. ఆ శివ అన్నప్పుడు లోపటి నుంచి వచ్చే ఒక శక్తి ఉంటుంది చూశారా, గొప్ప కాంతి. అమ్మాని పిలుస్తున్నప్పుడు, జగన్మాత అని పిలుస్తున్నప్పుడు ఆ అమ్మతత్వం ఒక చైతన్య రూపమై ఎంత కాంతివంతంగా ఉంటుందో ఆ పార్వతీ పరమేశ్వరుడు ఒక్కసారి దివ్య దృష్టి మనోనేత్రంతో చూస్తే ఒక్క సూర్యుడిని ఆవిడ, మనం మధ్యాహ్నం అయ్యే వరకు సూర్యుని మనం చూడలేకపోతున్నామే, అలాంటిది ఆవిడ ఒక నామం ఉంది కదా, ఉద్యద్భాను సహస్రాభ, 1000 సూర్యులు కలిగిన కాంతివంతంగా ఎంత ఉంటుందో అంత కాంతివంతం కలిగినటువంటి మహాతల్లి ఆవిడ ఇంకెంత గొప్పగా ఉంటుంది. మూడేసి పరమేశ్వరుడికి మూడు నేత్రాలు, ఒక నేత్రమే అంత శక్తివంతంగా ఉన్నప్పుడు సూర్య చంద్రాగ్నిధారిణే నమః, మూడు నేత్రాలతో వస్తున్న ఒక శివుడి యొక్క కాంతి ఎంత వేగంగా ఉంది అంటే ఆ యొక్క చెంచుల ఆ పరమేశ్వరుని చూస్తున్నప్పుడు ఒక భక్తిభావంతో ఉంటుంది. ఎవరు పరమాత్మ తత్వాన్ని, పరమాత్మ చైతన్య రూపాన్ని పరమాత్మలో ఉన్న ఒక జాగ్రత్తను మనం పట్టుకోవాలని ప్రయత్నం చేస్తున్నామో భగవంతుడి యొక్క సంపూర్ణ అనుగ్రహం మనకు కలుగుతుంది. అర్ధచంద్రాకార మకుడము విరాజిల్లుచుండెను, ఆ స్వామి తన వామాంగ భాగమున గౌరీదేవిని కూర్చుండబెట పెట్టుకునేను, ఆమె విద్యుత్ పుంజము వలె ప్రకాశించుండెను, గౌరీపదేగు మహాదేవుని కాంతులు కర్పూరం వలె గౌరవర్ణ విలసితములు, ఆ స్వామి శరీరమంతయు తెల్లని భస్మంతో, ఇవాడు భస్మము అలంకారం చేసుకుంటాడు, వాడిని భగవంతుడు అనుగ్రహిస్తుంటాడు భస్మము రాయుడు వలన కూడా, త్రయంబకం యజామహే సుగంధికం పుష్టివర్ధనం ఉర్వారుకమే బంధనా మృత్యోర్ముక్షీయమామృతాదు. ఎవరైతే గనక భస్మధారణలే చేస్తారో, ఎవరైతే భస్మాన్ని కూడా శరీరానికి అలముకుంటారో వాళ్ళని భగవంతుడు అనుగ్రహిస్తాడా. ఆ బ్రాహ్మణ పత్ని చెంచుల మిక్కిలి ప్రసన్నురాలయ్యను, ఆమె అత్యంత ప్రేమతో మిగుల ఉత్కంఠతతో భగవంతునికి మాటి మాటికి నమస్కరించుచుండెను, తదుపరి చేతులు జోడించి అత్యంత ప్రేమానందముతో వినీతమై నిలుచొని ఉండెను, ఆమె నేత్రము నుండి ఆనంద బాష్పాలు కూడా వస్తున్నాయి స్రవించుచుండెను. అలాగే భగవంతుడు అలాగూ పార్వతీదేవి భగవానుడికి శంకరుడికి ఆమెను ప్రేమతో తమ దగ్గరికి పిలుచుకున్నారు. సౌమ్య దృష్టితో ఆమె వైపు చూసిరి, దివ్య రూపధారణియకు బిందువున పత్నికు చెంచులని ప్రేమతో పార్వతీదేవి ఇష్టసఖిగా చేసుకునేను, సనాతన ధర్మ నిలమైన కైలాసమందు నివసించుచు దివ్య సుఖసంగం సంపన్నమైన అక్షయసుఖమును కూడా చెంచుల ప్రసాదించెను. కాబట్టికి ఎవరు పరమాత్మతత్వాన్ని అర్థం చేసుకుంటారు, ఎవరు పరమాత్మ ధారణ చేస్తారో, ఎవరు శివ మహాపురాణం వింటారో భగవంతుడు సదా రక్షించాడు. సర్వం శ్రీ పరమేశ్వరార్పణమస్తు. సర్వే జనా సుఖినో భవంతు.